నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కేవీఎం చక్రధర్ బాబు, స్వీప్ నోడల్ అధికారి షణ్ముఖ్ కుమార్తో కలిసి పర్యటించారు. ముందుగా ఆత్మకూరు పట్టణంలోని ఆనం సంజీవరెడ్డి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. అనంతరం మున్సిపల్ బస్టాండ్ నుండి సచివాలయ సిబ్బందితో కలిసి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించి నియోజకవర్గంలోని ఏఎస్పేట, సంగం మండలాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఉప ఎన్నికలు పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నామని, ఆత్మకూరు నియోజకవర్గానికి 22 మంది నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. అలాగే కేంద్ర బలగాలను కూడా ఈ ఎన్నికల్లో వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. గుర్తించబడాలంటే ముందు ఓటు హక్కు కలిగి ఉండాలి. సో ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కూడా 18 ఇయర్స్ దాటగానే ఓటు కోసం అప్లై చేసుకుంటారని జరగాలని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు. సో నౌ విల్ గో ఫర్ ఎలెక్టర్స్ ప్లెడ్జ్. ఫెయిత్ ఇన్ డెమోక్రసీ, హియర్ బై ప్లెడ్జ్ టు అప్హోల్డ్ ద డెమోక్రటిక్ ట్రెడిషన్ ఆఫ్ ఫ్రీ, ఫెయిర్ and peaceful elections and to vote in every election fearless, religion, race, caste, community or any individual. ఎలక్షన్స్ కి పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతున్నామని తెలియజేస్తున్నాను. అలాగే జిల్లాకు అబ్జర్వర్స్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమించడం జరిగింది. వారు త్వరలోనే ఈ ఓటింగ్ జరుగుతున్న ఏరియా అన్నీ కూడా పరిశీలించి అభ్యర్థులకు, పార్టీలకు, ప్రజలకు కూడా అందుబాటులో ఉంటారు. ఏమైనా సలహాలు, సూచనలు, అలాగే ఏమైనా ఫిర్యాదులు కూడా చేయాలనుకుంటే వారి ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీలు కూడా పబ్లిక్కి తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో సీఈఓ గారు ఎప్పటికప్పుడు మాకు ఆదేశాలు ఇస్తూ ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్లాన్ కూడా ఇప్పటికే రెడీ చేసుకోవడం జరిగింది. వారి ఆదేశాలకు అనుగుణంగా